చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకురావాలని ఎమ్మెల్సీ కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కూడా డిమాండ్ చేశారు సీట్ల కేటాయింపులో మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించలేదని వచ్చిన ఆరోపణలపై కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు పార్లమెంట్లో ఎన్డీఏ కూటమికి మెజార్టీ ఉన్నప్పటికీ మహిళా బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ టికెట్ల పంపిణీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్లో స్పందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని చట్టం ఉంది కాబట్టే దేశంలో పద్నాలుగు లక్షల మంది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు చట్ట సభల్లోనూ రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకురాందే ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు